హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెస్ట్ కుటుంబ కేవియర్స్. ఫ్రెండ్స్, ఇవాళ రోజు వీడియోలో నేను కూ యాప్ గురించి అయితే మొత్తం ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయితే చెప్తాను. ఎందుకు ఈ యాప్కి ఎంత హైప్ అయితే వచ్చింది, ఎందుకు సెంట్రల్ మినిస్టర్స్ ఈ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, అండ్ అందరూ ట్విట్టర్తో పోలుస్తున్నారు ఎందుకు ఈ యాప్ని, అండ్ యాప్ లోగో కూడా కొంచెం ట్విట్టర్ లాగా ఉంది అని చెప్పి మీరు అందరికీ డౌట్ వచ్చే ఉండొచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఇన్ డీటెయిల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. దానికంటే ముందు వీడియో అయితే లైక్ చేయండి, అండ్ అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నియర్ 2 లక్ అయితే ఉన్నాం, తొందరగా 1 లక్ అయితే కంప్లీట్ చేసేద్దాం. అండ్ కమింగ్ టు ఈ కూ యాప్కి వచ్చేసరికి ఏంటంటే, మీ అందరికీ అసలు ఈ క్యూ యాప్కి ఇంత క్రేజ్ రావడానికి గల కారణానికి రీజన్ అయితే నేను చెప్తాను. దానికంటే ముందు మన ఇండియాలో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, మనకి ఫార్మర్స్ కొంచెం ఇష్యూ అయితే జరిగింది. మన రిపబ్లిక్ డే అప్పుడు మీకు అది జరిగిన ఇష్యూ గురించి మొత్తం తెలుసు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీని మీద రియాక్ట్ అవుతూ చాలామంది ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టారు, అండ్ అప్పుడు చాలా హల్చల్ అయితే అయింది. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ ట్విట్టర్ని అడిగిందనమాట, కొన్ని హ్యాష్ ట్యాగ్స్ని అండ్ అలాగే కొంతమంది అకౌంట్స్ని అయితే బ్యాన్ చేయమని, లేకపోతే వాళ్ళని తీసేయమని అయితే చెప్పి అడిగిందనమాట ట్విట్టర్ని. అయితే లైక్ అందులో చాలామంది ఉన్నారు, యాక్టివిస్టులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అండ్ చాలామంది అకౌంట్స్ అయితే ఉన్నాయి దాంట్లో. కాబట్టి ట్విట్టర్ అయితే దానికి రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము అకౌంట్స్ని బ్యాన్ చేయలేం, వీళ్ళు చెప్పిన లిస్ట్ చాలా ఎక్కువ అనమాట సెంట్రల్ గవర్నమెంట్, అంతమంది అకౌంట్స్ని మేము బ్యాన్ చేసేయలేమని చెప్పి చెప్పిందనమాట. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి అయితే ఈ మాట నచ్చలేదు. కాబట్టి ఇంకా తెలుసు కదా నెక్స్ట్ ట్విట్టర్కి ఆల్టర్నేటివ్ ఏందని చెప్పి చూసింది. అప్పుడు కనిపించింది ఈ కూకు అనమాట. ఈ కూకు యాప్కి క్రేజ్ ఇప్పుడే వచ్చింది కాదు ఫ్రెండ్స్, మనకి ఇది ఎప్పుడో 2019లో అయితే స్టార్ట్ చేశారని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే, ఫౌండర్స్ అయితే. కాకపోతే ఇది ఎగ్జిస్టెన్స్లోకి అయితే 2020లో అయితే ఈ యాప్ని ఎగ్జిస్టెన్స్లోకి తీసుకొచ్చారు. 2020లోనే వచ్చింది ఈ యాప్ని, 2021లో ఈ రీసెంట్గా తీసుకొచ్చింది కాదు. కాకపోతే మీ అందరికీ ఒక విషయం గుర్తుందా, మనకి ఎప్పుడైతే చైనీస్ యాప్స్ని బ్యాన్ చేశారు ఇండియాలో, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ అయితే తీసుకొచ్చింది, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి. ఇండియాలో ఏదైనా కొత్త యాప్స్ డిజైన్ చేసే వాళ్ళు ఉన్నా, కొత్త గేమ్స్ డిజైన్ చేసే వాళ్ళు ఉన్నా, వాళ్ళని డిజైన్ చేయండి, మిమ్మల్ని మేము ప్రమోట్ చేస్తామని అయితే చెప్పింది కదా. మీ అందరికీ ఈ విషయం గుర్తే ఉండొచ్చు. లైక్ టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు కొంచెం ఇది హల్చల్ అయితే నడిచింది అనమాట, సేమ్ అంతే. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఈ యాప్ ఏదైతే ఈ కూకు యాప్ అండ్ అలాగే చింగారి యాప్, చింగారి యాప్ మీకు తెలుసు అది సేమ్ లైక్ టిక్టాక్ లాగా ఉంటుంది అనమాట, అండ్ అది అండ్ అలాగే ఇప్పుడు ఏదైతే కూకు యాప్ ఉందో సేమ్ ట్విట్టర్ లాగా ఉంటుంది చూడటానికి. ఈ రెండింటికైతే బెస్ట్ యాప్స్ అవార్డ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇవి సెలెక్ట్ అయినాయి ఆత్మనిర్భర్ భారత్ యాప్స్ డెవలప్మెంట్లో అయితే. ఈ వీటి రెండింటికి మంచి పేరు అయితే వచ్చిందనమాట. అండ్ వీటిలో భాగంగా ఆల్రెడీ చింగారి గురించి మీకు తెలుసు, టిక్టాక్ ఆల్టర్నేటివ్ అయిపోయింది. ఇప్పుడు ట్విట్టర్కి ఇష్యూ వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్కి, ట్విట్టర్కి. కాబట్టి ప్రజెంట్ 69A Act ప్రకారం మన ఎవరైతే ఐటీ మినిస్టర్ ఉంటారు రవిశంకర్ గారు, వీళ్ళైతే అడిగారనమాట ట్విట్టర్ మీరు బ్యాన్ చేస్తారా చేయరా వీళ్ళ అకౌంట్స్ అని అడిగితే, వాళ్ళైతే మేము చేయలేము ఇప్పుడు ప్రజెంట్ అనేది చెప్పింది. అకార్డింగ్ టు 69A Act ప్రకారం మేము మీ మీద ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ట్విట్టర్కి ఇండియాలో కొంతమంది వర్కర్స్ ఉంటారు లైక్ మార్కెటింగ్ మేనేజర్స్, వీళ్ళందరినీ కూడా జైల్లో వేయొచ్చు, 7 ఇయర్స్ వరకు అయితే వేయొచ్చు అనమాట, పెనాల్టీ కూడా వేయొచ్చు అనమాట. దీన్ని అడ్డం పెట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, దీనికి ఏదైనా ఆల్టర్నేటివ్ యాప్ దొరికింది కదా, ఇప్పుడు కూకు మీద అయితే పడ్డారనమాట. ఈ కూకు యాప్ని సెంట్రల్ గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. లైక్ మనకి పెద్ద పెద్ద మినిస్టర్స్ లైక్ రైడ్యూష్ గోల్ గారు కూడా ఒక ట్వీట్ అయితే పెట్టారనమాట, మీరు చూడొచ్చు, కావాలంటే నేను డిస్ప్లే చేస్తాను, ఫాలో మెయిన్ కూకు అని చెప్పి పెట్టారు. అండ్ ఇది ఒక్కళ్ళే కాదు, యాప్ని ఇప్పుడు మన సెంట్రల్ మినిస్టర్స్, యాక్టర్స్ అండ్ చాలామంది సోషల్ యాక్టివిస్టులు కూడా అయితే ఫాలో అవుతున్నారు. లైక్ పీయూష్ గోయల్, ఐటీ మినిస్టర్ రవిశంకర్ ప్రసాద్ అండ్ పార్లమెంట్లో కొంతమంది మెంబర్స్ కూడా అయితే ఫాలో అవుతున్నారు. అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక యడ్యూరప్ప అండ్ ఇషా ఫౌండేషన్ జగ్గి వాస్, క్రికెటర్ అనిల్ కుంబ్లే అండ్ పొలిటికల్ మినిస్టర్స్ అండ్ అలాగే డిపార్ట్మెంట్స్ కూడా అయితే, సెంట్రల్ లెవెల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయో అవి కూడా అయితే అకౌంట్స్ అయితే క్రియేట్ చేసేసినాయి దీంట్లో. లైక్ యూనియన్ ఐటీ మినిస్ట్రీ, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండ్ నీతి ఆయోగ్ అండ్ ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా అయితే వీటిలో ప్రజెంట్ అయితే అకౌంట్స్ అయితే క్రియేట్ చేసినాయి. మీకు ఇందులో యాప్లో చూస్తే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంటర్ఫేస్ అనేది, సేమ్ ట్విట్టర్ లాగే ఉంటుంది. ట్విట్టర్ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది, ఇది మొత్తం ఎల్లో కలర్లో అయితే ఉంటుంది. అండ్ సింబల్ కూడా అదేదో బర్డ్ ఉంటుంది, ఇదేమో చిన్న కోడి పిల్ల బొమ్మ ఉంటుంది అనమాట. అండ్ చూసుకుంటే సేమ్ ఇక్కడ కూడా మీ హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయొచ్చు, చిన్న చిన్న బ్లాగ్ పోస్టులు పెట్టచ్చు, పిక్స్ పెట్టచ్చు, ఆడియోస్ పెట్టచ్చు, పోల్స్ కండక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనకి ఇవి చాలా డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. లైక్ ఇప్పుడు తెలుగు, హిందీ, కన్నడ, ఇలా చాలా లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి మొత్తం ఇప్పుడు టోటల్గా మేబీ చూద్దాం, మరి ఇండియాలో ప్రజెంట్ ఈ యాప్స్ హల్చల్ అయితే నడుస్తుంది కాబట్టి మంచి ఫాలోయింగ్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇండియన్ యాప్ కాబట్టి మనమే ఫాలో చేసుకోవాలి, మన ఇండియన్ యాప్ కాబట్టి మనమే ప్రమోట్ చేసుకోవాలి అండ్ మనమే ఫాలో అవ్వాలి. కాబట్టి మీకు ప్రజెంట్ ఈ యాప్ అయితే కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ వదిలేస్తాను, కావాలంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని వాడుకోండి. అండ్ త్వరలోనే చాలామంది అయితే ఫాలో అవ్వచ్చు, ఇప్పటికే చాలామంది అకౌంట్స్ క్రియేట్ చేశారు ఇందులో. ఎందుకంటే సెంట్రల్ లెవెల్లోనే మినిస్టర్స్ వాడుతున్నప్పుడు
ఇంకా జనరల్ పబ్లిక్ కూడా క్రియేట్ చేస్తారు కదా, సేమ్ అంతే ఉందన్నమాట సినారియో అయితే మటుకు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, రీసెంట్గా ఒక ఫ్రెంచ్ హ్యాకర్స్ కొంతమంది అయితే చెప్పారనమాట రిపోర్ట్స్ ప్రకారం, ఈ యాప్ అంత సేఫ్ కాదు అది ఇది అని. కాకపోతే ఎవరైతే ఫౌండర్ సీఈఓ ఉన్నారో రాధాకృష్ణ, తినే చెప్పడం ఏంటంటే ఈ యాప్ మాత్రం ఫుల్ సెక్యూర్డ్ అనమాట, మీ డేటా ఎక్కడికి పోదు అని చెప్పి అయితే తనైతే చెప్తున్నాడు. మరి చూద్దాం, ప్రజెంట్ అయితే ఈ యాప్ ప్రమోషన్స్ అయితే నడుస్తున్నాయి, మీ ఈ యాప్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చిన లైక్ చేయండి, వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి, మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నియర్ టు 1 లాక్ అయితే తొందరగా 1 లాక్ అయితే కంప్లీట్ చేసేస్తాను. దిస్ ఓకే, వి ఆర్ సైనింగ్ ఆఫ్, బై బై.